సిరులు మాగాణి సింగరేణి గనుల నిర్వహణలో కొత్త పుంతలు తొక్కుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో వెలుగులు విరజిమ్ముతూ సింగరేణి కాలరీస్ గనుల తవ్వకాలలో కొత్త ఒరవడిని తీసుకొస్తుంది. జాతీయ సంపద నల్ల బంగారాన్ని 123 ఏళ్లుగా దేశానికి అందిస్తున్న సింగరేణి గ్యాలరీలో మొత్తం 14 ఓపెన్ కాస్ట్ గనులు 33 భూగర్భ గనులు ఉన్నాయి. ఈ గనుల్లోంచి బొగ్గును బయటకు తీయడానికి ఆ తర్వాత వాటిని పోర్చడానికి గతంలో అనుసరించిన విధానానికి స్వస్తి పలికారు. బొగ్గు తవ్వకాల్లో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్ లో తవ్వకాల వల్ల ఏర్పడిన గుంటలను పూడ్చడానికి ఇసుక కొరత ఏర్పడింది. ఈ కొరతను ఎలా తీర్చాలి అన్న తలలు పట్టుకున్న సమస్త అధికారులకు ఒక వినూత్నమైన ఆలోచన మదిలో మెదిలింది. సాధారణంగా భూగర్భంలో ఉన్న బొగ్గును పూర్తిగా సేకరించిన తర్వాత ఆ ప్రాంతాన్ని ఇసుకతో నింపివేయటం ఆనవాయితీ. అయితే ఈ సంవత్సరం ఇసుక కొరత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు బూడిదను ప్రత్యామ్నాయంగా వాడాలని అధికారులు నిర్ణయించారు. సమీపంలోని ఎన్టీపీసీలో వృధాగా మిగిలిపోతున్న బాటమ్ యాష్ బూడిదలో కూడా ఇసుక గుణాలన్నీ కలిగి ఉండడంతో పూడికలకు ఆ బూడిదనే వాడాలని అధికారులు తీర్మానించారు. భూమి ఉపరితలంపై బంకర్ ను నీళ్ల ట్యాంకర్ ను ఏర్పాటు చేస్తారు. ఎన్టీపీసీ నుంచి వచ్చిన బూడిదను ఈ బంకర్ లో నింపుతారు. ఎన్టీపీసీ వ్యర్థాలలో ఇసుకను కలుపుతారు. నీటి ప్రవాహం సహాయంతో ఆ ఇసుకను భూగర్భంలోకి పైపుల ద్వారా పంపిస్తారు. బొగ్గు తీసిన తర్వాత ఏర్పడిన గుంతలను బూడిదతో నింపుతారు. ఈ గుంతలకు కంచెలు కడతారు. బూడిద బయటకు రాకుండా నీరు మాత్రమే బయటకు వచ్చే విధంగా ఈ గుంతలకు ఏర్పాట్లు చేశారు. అంతే, ఈ గుంతలో ఉన్న బూడిద గట్టిపడుతుంది, గుంట శాశ్వతంగా మూతపడుతుంది. గోదావరి తీరంలోని ఖమ్మం జిల్లా ఇల్లెందు, కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, కరీంనగర్ జిల్లా గోదావరి గాని, వరంగల్ జిల్లా భూపాలపల్లిలో 350 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉన్న సింగరేణి బొగ్గు గనులకు ఈ వినూత్న ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది.